తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు మోడల్ స్కూల్ టీచర్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూళ్లలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను వెంటనే బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. గత 11 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తూ కుటుంబాలకు దూరం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే టీచర్ల బదిలీలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు తెలంగాణ లెక్చరర్ ఫోరం అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి. బదిలీల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ట్రాన్స్ఫర్స్ యొక్క ప్రక్రియను చేపట్టి అతి త్వరలో మీకు ట్రాన్స్ఫర్ చేయించే బాధ్యతను మేము తీసుకుంటాం. డెఫినెట్ గా దానికోసమే నేను ధైర్యంగా వచ్చాను. ఇక్కడికి రావాలంటే మీరు ధర్నా చేస్తున్నారు, అయినా కూడా నేను వచ్చాను. ఎందుకు వచ్చాను? గవర్నమెంట్ వస్తాడా? గవర్నమెంట్ నే డిమాండ్ చేస్తున్నారు కదా మీరు, మేము వస్తారా? కానీ మేము వచ్చినాం. కాంట్రాక్ట్ లెక్చరర్స్ గజ్వేల్ నుంచి పాదయాత్ర చేస్తే వాళ్లకు ప్రామిస్ చేసిన ఏ యూనియన్ లీడర్ రాలే, ఏ పెద్ద మనిషి రాలే. శివ కావచ్చు, లేకపోతే ఇప్పుడు నా శ్రీనివాస రెడ్డి గారు కావచ్చు, రజనీ కావచ్చు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తేనే ఆల్ ది వే నేను గజ్వేల్ కు నేను మాత్రమే వచ్చాను. మీ సమస్య పెద్దది కాదు, చిన్న చిన్న టెక్నికల్ అంశాల కారణంగా మీలో మీరు కొన్ని కోట్లు వేసిన కారణంగా ఇది ఆగింది అనేటువంటి అందరి అభిప్రాయము. ఆ కోర్టు ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం. మా అందరి ఒకటి అభ్యర్థన, ఇది ఎలాంటి ధర్నా కాకుండా శాంతియుతమైన ఆవేదన మేము మనందరి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మనందరి అన్న సీఎం రేవంత్ అన్నకు అభ్యర్థించుకోవడానికి గత 11 సంవత్సరాల నుంచి ఒకటే చోట ఉండి పిల్లలకు కూడా తగు న్యాయం చేయలేని ఉన్నటువంటి సందర్భంలో ట్రాన్స్ఫర్స్ కావాలి అని అడగడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్లు మా ప్రధానమైన అజెండా. ఫస్ట్ ట్రాన్స్ఫర్లు ఈ ఒక వారంలో జరుపుతారు అని ఆశిస్తున్నాం మేము. ఆ ట్రాన్స్ఫర్తో పాటు కొంతమందికి జూన్ శాలరీలు రాలే, ఆల్రెడీ మీ దృష్టికి వచ్చింది, రేపు లేకుంటే ఇవాళ వరకు జూన్ శాలరీలు వచ్చేటట్టు చూసి తర్వాత 010 కూడా మీ దృష్టికి వచ్చింది, అది కూడా చేకూర్చండి.